ఇప్పుడు ఒక లైఫ్ లో ఏదైనా అంటే ఏదైనా చేయ అలా అలా మూమెంట్ వస్తే ఇప్పుడు నేను ఈ ఫైనల్స్ డి ఫైనల్స్ D3 అదే D10 ఫైనల్స్ చూస్తాను, ఎందుకంటే అంటే ఓడిపోయాయి కాబట్టి ఇంకా ఎక్కువ బూస్ట్ అప్ అయ్యింది అనమాట. నెక్స్ట్ NTR గారు, మహేష్ బాబు గారు వీళ్ళందరి సాంగ్స్ మీరు కొరియోగ్రాఫ్ చేయాలని చెప్పి కొన్ని పెద్ద మూవీస్ స్టార్ట్ అయ్యాయి. బట్ అంటే చెప్పకూడదు అనమాట మూవీస్ ఏదని, ఆ ప్రాజెక్ట్ అయిపోయిన వరకు అయినో నాకు ఎక్కువ మొహం ఉంటాయి యాక్చువల్గా. ఎవరిని వచ్చేసి సార్ ఇది ఇది ఇలా 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 అంటే ఓకే సార్ చేద్దాం చేద్దాం, నాకు ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళు హ్యాపీ అవుతారంటే నేను ఐ విల్ డూ దట్. అలా చేసి చాలాసార్లు యూనో నాకు చాలాసార్లు ఎఫెక్ట్ అయింది, మనీ పరంగా కానీ టైం పరంగా కానీ యూనో చాలా ఎఫెక్ట్ అయింది. లైక్ రష్మి గారు అండ్ సుధీర్ గారి మీద చాలా ఎఫైర్స్, లైక్ ఎఫైర్ ఉంది ఎఫైర్ ఉంది అని అంటారు కదా, హ్యాపీనే కదండి వాళ్ళు. ఒకవేళ వాళ్ళిద్దరు ఒకవేళ నిజంగా రియల్ లైఫ్ కపుల్ అయితే విల్ బి హ్యాపీ. లైక్ ప్రదీప్ గారిది న్యూ ఇయర్ ఒక ఇష్యూ జరిగింది కదండి, ఆ తర్వాత సెట్స్ లో లైక్ యూనో తర్వాత మీరు కలిసినప్పుడు హౌ వాజ్ ఎవ్రీథింగ్? న్యూ ఇయర్ మే అందరు చేస్తారు ఎవ్రీవన్, అది దాని గురించి మాట్లాడ కూడా వేస్ట్. టాలీవుడ్ లో అంటే యూనో నాకు పర్సనల్ ఫేవరెట్ అంటే చిరంజీవి గారు అండి. చిన్నప్పటి నుంచి అంటే ఒక హీరో అని తెలిసిందంటేనే అక్కడి నుంచే. ఇంకా ఒక 2 ఇయర్స్లో అంటే నెంబర్ 1 కొరియోగ్రాఫర్గా కావాలని నా ప్లాన్ అనమాట. టోటల్ తెలుగు ఇండస్ట్రీ టోటల్ ఇండియాలో ఐ షుడ్ బి నా నెంబర్ 1 కొరియోగ్రాఫర్. సో నెక్స్ట్ స్టెప్ దానికే.